హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేఖా బడిదే ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో ఫ్రెష్ అండ్ టేస్టీ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలి ఇవి ఎలా ఎక్కడ దొరుకుతాయి పాప్కార్న్లో త్రీ వెరైటీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో మనము థియేటర్కు దొరికే పాప్కార్న్ని ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని సినిమా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇవి వచ్చేసి మనకి పాప్కార్న్ సీడ్స్ ఇవి మనకి సూపర్ మార్కెట్లో కిరాణా షాప్లో దొరుకుతాయండి ఈ ప్యాకెట్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ సో వీటితో మనకి చాలా పాప్కార్న్స్ అయితే అవుతాయి మనం తీసుకునే గిన్నె ఏదైనా దాంట్లో అయితే చేస్తామో దాన్ని బట్టి మనం సీడ్స్ తీసుకోవాలి ఇవి పాప్కార్న్ బాగా పొంగుతాయి కాబట్టి పెద్దగా అవుతాయి కాబట్టి మనము పెద్ద గిన్నెనే ప్రిఫర్ చేయాలి నేను ఇన్ని పాప్కార్న్ తీసుకున్నాను సో దీనికోసం ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టాను పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ప్లేస్లో మీరు చీజ్ వేసుకుంటే మీకు చీజ్ పాప్కార్న్ అవుతాయి సో ఇక్కడ ఆయిల్లో మనము ఉప్పు మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఆ ఉప్పు మనకు ఆయిల్లో అంతా వరకు స్టవ్ హైలో పెట్టి మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం ఈ పాప్కార్న్ సీడ్స్ వేసుకోవాలి పాప్కార్న్ సీడ్స్ కూడా స్టవ్ బాగా హైలో ఉండాలి బాగా నూనె వేడిగా ఉన్నప్పుడు వేసి కలపాలి మనకి అవి వెంటనే మనకి చిట్టపటమని సౌండ్ వస్తూ పాప్కార్న్ రావడం స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను మనం పెట్టిన మూత కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి లేదా పాప్కార్న్ వచ్చే ప్రెషర్ ఆ సౌండ్కి ఆ మూత ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీకోసం నేను అలా చూపిస్తున్నాను సో వన్స్ మనకి సౌండ్ అంతా ఆగిపోతుందండి చిట్టపట్ట మన ఆ సౌండ్ ఆగిపోతే పాప్కార్న్ అన్నీ అయిపోయినట్టు స్టవ్ హైలో నుంచి కొంచెం మీడియం ఫ్లేమ్కి పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతాయి అందుకని సో వన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీరు సౌండ్ అంతా ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఓపెన్ చేస్తే మనకి గిన్నె నిండా పాప్కార్న్ అయితే వస్తాయి మీ దగ్గర దళసరి మందపాటి కుక్కర్ ఉన్నా అదైనా పెట్టుకోవచ్చు సో హ్యాపీగా మనకు థియేటర్లో ఎలాంటి నార్మల్ పాప్కార్న్ దొరుకుతాయో అవన్నమాట చెప్పాను కదా ఆయిల్ బదులు చీజ్ వేస్తే చీజ్ పాప్కార్న్ వస్తాయి మసాలా పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలి అని అంటే మనకి ఈ పాప్కార్న్ అయిపోయిన తర్వాత వీటిలో మళ్ళీ నేను కొంచెం ఉప్పు తగ్గిందనిపించి కొంచెం ఉప్పు వేసాను కొంచెం కారం వేసాను కొంచెం చాట్ మసాలా వేశాను మీ ఫ్లేవర్స్ని బట్టి మీకు ఎలాంటి మసాలా కావాలంటే అది కూడా మీరు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకి మసాలా పాప్కార్న్ కూడా రెడీ అయిపోతాయి చూశారు కదా మనకి మూడు రకాల పాప్కార్న్స్ అయితే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి ఒక బెల్ ఐకాన్ వస్తుంది అది యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము అప్పటివరకు టాటా బా బాయ్